Hello everyone, I'm Sandhya. Welcome back to my channel. Andre ela unnarandi. So I'm back with another DIY video. Ee roju chupinche DIY entante simple home decor anamata. DIY home decor ideas chala simple, chala easy ga untayi. Ippudu chupinche 3 DIYs kuda meerandaru kuda intlo try chesukochu. Peddaga material kuda avasaram ledu. Actually cheppalante best out of waste an kuda anachu. Ippudu nenu chupinchaboye DIYs lo use chese materials అన్ని కూడా ఐ హోప్ మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్ టు మీ. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అది క్లిక్ చేయడం వల్ల. సో యా, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై కోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫేక్ ఫ్లవర్స్ కావాలి, తర్వాత ఫేక్ లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా కావాలి, అండ్ ఏ ఫోర్ సైజ్ షీట్ అంతా కార్డ్బోర్డ్ కావాలి. మనకి కార్డ్బోర్డ్ అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది, దేనికో దానికి వస్తూనే ఉంటాయి, సో అది తీసుకోవచ్చు. అండ్ అలాగే వైట్ రోప్ ఆర్ ఇలా మ్యాక్రమే రోప్ అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మీద ఆ ఫేక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక అంటే పెద్ద ఫ్లవర్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ కొన్ని కలర్ఫుల్ రోజెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే అన్నీ ఒకటే ఫ్లవర్స్ తీసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఒకటే కలర్ లేవు, అందుకనే నేను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు గ్లూ గన్తో ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిక్ చేయాలి. అండ్ కార్డ్బోర్డ్కి మీరు ఏమైనా పెయింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ నేనేం పెయింట్ చేయట్లేదండి, డైరెక్ట్ అలా అంటే ఆ కలర్ మీదే నేను స్టిక్ చేసేస్తున్నాను ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అవి స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు రోప్ తీసుకొని మనం ఒక జస్ట్ జార్ షేప్లో మనం స్టిక్ చేయాలండి. అంటే జార్లో ఫ్లవర్స్ పెడితే ఎలా ఉంటాయి అని చెప్పి అలా మనం క్రియేట్ చేయాలన్నమాట కార్డ్బోర్డ్ మీద. సో మీరు జార్స్ షేప్లో మెజర్ చేసుకుని ఎంత కావాలో అంత రోప్ని స్టిక్ చేసేయచ్చు. ఇక్కడ నేను గ్లూ గన్ యూస్ చేయట్లేదు, నార్మల్ వైట్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేస్తున్నాను. వైట్ రోప్ స్టిక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆ ఎంటీ ప్లేస్ ఉంది కదా, అక్కడ హోమ్ స్వీట్ హోమ్ అని రాస్తున్నాను. నేను ఫస్ట్ పెన్సిల్తో రాస్తున్నానండి, ఆ తర్వాత వైట్ అక్రిలిక్ పెయింట్ తీసుకుని పెయింట్ చేస్తాను ఆ హోమ్ స్వీట్ హోమ్ మీద. జస్ట్ లెటర్స్ మీద వైట్ అక్రిలిక్ పెయింట్తో రాస్తాను. మళ్ళీ మీరు ఫస్టే డైరెక్ట్గా రాసుకోవచ్చు మీరు ఓ పర్వాలేదు అనుకుంటే, బట్ నేనేంటంటే మళ్ళీ మిస్టేక్స్ వస్తే అంతా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ పెన్సిల్తో రాసి ఆ తర్వాత పెయింట్తో రాస్తున్నాను.
సో వైట్ పెయింట్తో కూడా రాయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పంచింగ్ స్టేప్లర్ తీసుకొని టూ సైడ్స్ హోల్స్ పెడుతున్నాను. మీ దగ్గర పంచింగ్ స్టేప్లర్ లేకపోతే జస్ట్ పెన్సిల్ ఆర్ పెన్తో హోల్ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకుని టూ సైడ్స్ కూడా ఆ హోల్స్లో పెట్టి నాట్ చేయండి, సో దట్ మీరు హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ డిఐవే రెడీ అయిపోయింది. చాలా ఈజీ, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఈ కార్డ్బోర్డ్ అందరి ఇళ్లలో ఉంటుంది అండ్ ఫేక్ ఫ్లవర్స్ కూడా అందరి దగ్గర ఉంటాయి. నా దగ్గర కూడా నేను పాతవి ఉంటే అవే యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇది ఇప్పుడు నేను డోర్కి హ్యాంగ్ చేస్తున్నానండి. మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ అంటే ఇంట్లోకే నేను హ్యాంగ్ చేస్తున్నాను, బయట కాదు ఇంట్లోనే మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఎక్కడ బాగుంటే అంటే మంచి ప్లేస్ చూసుకుని హ్యాంగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా క్యూట్గా ఉంది, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ డిఐవే వచ్చేసి వాటర్ గ్లోబ్ చేస్తున్నాను. దానికోసం ఒకటి మెజన్ జార్ ఆర్ గ్లాస్ జార్ ఏదైనా పర్వాలేదు, మీ ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే అది తీసుకోవచ్చు. తర్వాత ఫేక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మినియేచర్ ప్లాంట్స్, అవి కావాలి. తర్వాత కొన్ని గ్లిటర్స్ కావాలి. ఇప్పుడు ఈ మేజన్ జార్ పైన లిడ్ ఉంది కదా, అది మెటల్ కలర్లో ఉంది. నేనేమనుకున్నానంటే దానికి గోల్డ్ కలర్ పెయింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను ఇక్కడ గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర స్ప్రే పెయింట్ లేకపోతే కనుక మీరు నార్మల్ అక్రిలిక్ గోల్డ్ కలర్ పెయింట్ ఉంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. అండ్ పెయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఫేక్ ప్లాంట్స్ తీసుకున్నాం కదా, సో అవి నేను గ్లూ గన్ హెల్ప్తో ఈ లిడ్కి లోపల స్టిక్ చేస్తున్నాను. ప్లాంట్స్ స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఆ జార్ తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసి, అంటే ఫుల్గా వాటర్ పోసి ఆ జార్కి ఫుల్గా అందులో కొన్ని గ్లిటర్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటి ఆప్షనల్ ఉంది, ఏంటి అంటే మీ దగ్గర గ్లిసరిన్ ఉంటే అవైలబుల్గా మీరు గ్లిసరిన్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు, అది ఆప్షనలే. ఈవెన్ నేను కూడా వేయట్లేదండి, నా దగ్గర లేదు గ్లిసరిన్, అందుకనే నేను వేయట్లేదు. సో ఆ గ్లిటర్స్ అన్ని వేసిన తర్వాత ఒక్కసారి షేక్ చేసి మనం లిడ్ టైట్గా పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి నా దగ్గర ఈ వాషీ టేప్ ఉందండి, అది నేను స్టిక్ చేస్తున్నాను. ఈ వాషీ టేప్ ఏంటంటే మనకి ఈజీగా స్టేషనరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. దీనికి ఏమి లింక్స్ అట్లా ఏం లేవు, మీకు స్టేషనరీ షాప్స్లో ఈజీగా దొరుకుతాయి. మీరు చూసుకొని తెచ్చుకో, అంటే నచ్చిన వాషీ టేప్స్ తెచ్చుకొని మీరు కూడా ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ వాటర్ గ్లోబ్ రెడీ అయిపోయింది. మీ దగ్గర ఏదైనా మేజన్ జార్ అవైలబుల్గా ఉంటే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి.
థర్డ్ డిఐవై వచ్చేసి యాన్ వాల్ హ్యాంగింగ్ చేస్తున్నాను. సో దానికోసం నేను 3 కలర్స్ ఆఫ్ యాన్ తీసుకున్నాను. యెల్లో, స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి, అందుకనే నేను ఇవే తీసుకుని చేస్తున్నాను. సో ఒక్కొక్క స్ట్రింగ్ 60 సెంటీమీటర్స్ ఉండాలి, 3 కలర్స్ కూడా. స్కై బ్లూ వచ్చేసి 20 స్ట్రింగ్స్ తీసుకున్నాను అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి 10 స్ట్రింగ్స్ తీసుకున్నాను. యెల్లో కలర్ కూడా 10 స్ట్రింగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక వుడెన్ స్టిక్ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్యాంబూ స్క్వియర్ యూజ్ చేస్తున్నానండి. సో దానికి ఒక థ్రెడ్ కానీ లేకపోతే యాన్ లేకపోతే జూట్, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని అటు ఇటు కూడా అంటే ఆ 2 సైడ్స్ కూడా జస్ట్ టై చేయాలి. అంటే మనకి హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండేలాగా మనం టై చేసుకోవాలి. టై చేసిన తర్వాత ఒక క్లియర్ నెయిల్ పాలిష్ తీసుకుని ఆ నాట్ని సీల్ చేయండి. సో దట్ మనకి ఫిక్స్ అయి ఉంటుంది, అంటే ఊడిపోకుండా ఉంటుంది. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే టై చేసేసి సేమ్ క్లియర్ నెయిల్ పాలిష్తో సీల్ చేసేయండి ఆ నాట్ని. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రింగ్స్, సో అవి టై చేయాలి. ఫస్ట్ బ్లూ టై చేస్తున్నానండి, ఆ తర్వాత గ్రీన్, మధ్యలో ఎల్లో, మళ్ళీ తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ. అట్లా మొత్తం ప్యాటర్న్ నేను అనుకున్నాను. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా టై చేయాలో, సో అలా ఫాలో అయితే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఆ పైన ఎడ్జ్ పెట్టి అది ఈ కింద ఎడ్జ్ని ఆ లోపల నుంచి తీసుకొచ్చి ఇట్లా టై చేయాలి. సో ఇది చాలా ఈజీ అండి, పెద్ద కష్టం ఏముండదు ఈ పార్ట్ వచ్చేసి. సో అట్లా మొత్తం అన్ని స్ట్రింగ్స్ కూడా మనం టై చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను బ్లూ 10 పెడుతున్నాను ఫస్ట్, తర్వాత గ్రీన్ కలర్ 5 అండ్ యెల్లో కలర్ 10, తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ 5 అండ్ బ్లూ కలర్ మళ్ళీ 10. సో 20 10 10 అట్లా నేను డివైడ్ చేసి మొత్తం ప్యాటర్న్ అనుకుని పెడుతున్నాను. సో ఇప్పుడు కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఈవెన్గా కట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను వి షేప్లో కట్ చేస్తున్నానండి మొత్తం అంతా కూడా. మీరు ఇట్లా హ్యాంగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. సో అట్లా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ మీకు ఇంకా కలర్స్ కావాలంటే మీరు ఇంకా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, క్యూట్ డిఐవై అన్నమాట ఇది, అండ్ చాలా ఈజీ కూడా. సో మీరు అందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. హే గాయ్స్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, పెద్ద మెటీరియల్ కూడా ఏం అవసరం లేదు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.